తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన అభయహస్త మారు గ్యారెంటీ పథకంలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ విషయంలో అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు అందుతాయని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు ప్రజల వద్ద వచ్చి ఆరు పథకాలు వచ్చే విధంగా కార్యాచరణ రూపొందించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు రాష్ట్ర మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల సంక్షేమం కోసం మీరు గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజల కోసం కష్టపడి ప్రతి ఒక్క ఇంటికి ప్రభుత్వ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రజల వద్దకే పాలన వచ్చింది. ప్రతి ఒక్క పథకానికి అర్హులందరూ అప్లై చేసుకోండి. ఈ పథకాల కోసం ఏ అధికారికి కూడా మీరు డబ్బులు కట్టవలసిన అవసరం లేదు. అలా ఎవరైనా డబ్బులు అడిగితే నా దృష్టికి తీసుకుని రండి. అదేవిధంగా మీకు ఎలాంటి కష్టం వచ్చినా మణుగురులో ఉన్న ప్రజాభవన్ మీకు అండగా ఉంటుంది అని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 20 తారీఖున ప్రమాణం చేయగానే లాల్ బహదూర్ స్టేడియంలో గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయగానే తొలి సంతకం ఆరు క్యారెంటీ పథకాల పైన సంతకం చేశారు. కొన్ని గంటల తర్వాత ముందే రెండు క్యారెంటీ పథకాలను ప్రారంభం చేశారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేడలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఇష్ట ప్రయాణం, రెండవది రాజీవ్ ఆర్టీసీ పథకంలో 10 లక్షల రూపాయలు పేదవాళ్ళు వైద్యం తీసుకోవడానికి రెండో పథకం ప్రారంభం చేశారు. మరి ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల్లో ఏదైతే ఆరు గ్యారెంటీ పథకాలు చెప్పారో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది. రెండు గ్యారెంటీ పథకాలను ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ప్రారంభం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ అందరి తరఫున నా తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. రెండో పాయింట్, మిగిలిన గ్యారెంటీ పథకాలను పేదవాళ్ళందరికీ అందించడం కోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గ్రామ సభల ద్వారా గ్యారంటీ పథకాలను అమలు చేయడానికి ఈ ప్రజాపాలన గ్రామ సభలు మన ప్రభుత్వం తీసుకుంది. ఈ గ్యారంటీ పథకాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అందడానికి, మీకు మేలు జరగడానికి, మీ జీవితాల్లో మార్పు రావడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవాళ మహిళా సోదరి మండలి ఒకటే ఆలోచించాలి. ఇవాళ ఎవరు కూడా దరఖాస్తులు అనేటివన్నీ కూడా మండలంలో సరిపడ టీములు వేసిన అన్ని శాఖల అధికారులతో దరఖాస్తులు ఎవరు కూడా బయట కొనే పరిస్థితి లేదు, బయట కొనాల్సిన అవసరం లేదు. గతంలో ఏదైనా పథకం వచ్చిందంటే మంచి దళారీలు ఉండేవాళ్ళు, డబ్బులు తీసుకునేవాళ్ళు, పేదల నోళ్ళు కొట్టేవాళ్ళు. ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. నేనే చెప్తా ఉన్నా మీకు, అక్కడ చిన్నలు కూడా అర్థం చేసుకోవాలి. యువత కూడా మీరు బయట దరఖాస్తులు కొనద్దు. మీకు ఎన్ని దరఖాస్తులు కావాలన్నా మా అధికారులు మీకు ఇస్తారు, మా అధికారులు మీకు ఇస్తారు. ఈ గ్రామ సభల్లో అంజనాపురం పంచాయతీ పెద్ద ఊరు, మరి టీములను ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకోవడానికి, ఇవ్వడానికి సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి కౌంటర్లు, మీరు ఇచ్చే దరఖాస్తుకి బాజాప్తగా రసీదు ఇవ్వడానికి కౌంటర్లు పెట్టి 100 మందికి ఒక కౌంటర్ చెప్పిన మరి వాళ్ళ ఈ మండలంలో అధికారులు ఏర్పాటు చేసినారు. ఆ దరఖాస్తు ఫారంలో మరి మన మహాలక్ష్మి పథకం నెల నెల మహిళలకు 2500 రావాలన్నా, అదేవిధంగా రైతు భరోసా పథకంలో సంవత్సరానికి రైతుకు 15000 రావాలన్నా, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12000 రావాలన్నా, అదేవిధంగా 500కి గ్యాస్ బండ రావాలన్నా, మీ ఇంట్లో నెల నెల మీరు కరెంటు బిల్లు కడతా ఉన్నారు, 200 యూనిట్ల వరకు కరెంటు వాడుకోవచ్చు మీరు, ఉచిత కరెంటు
కరెంట్ బిల్ కట్టే పరిస్థితి ఉండదు ఈ ప్రభుత్వంలో. అదే విధంగా ఇందిరమ్మ ఇండ్లు అనగానే మా గౌరవ గుర్తుకొస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు కట్టించారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు కట్టించారు. మళ్ళీ ఇవాళ మనందరి అదృష్టం, మీ అందరి అదృష్టం, ఇవాళ మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు మీరు ముచ్చట ఉన్న వాళ్ళు, రేకులు వేసుకున్న వాళ్ళు, బరకాలు వేసుకున్న వాళ్ళు మీరందరూ అరువులే అట్టడుగులో ఉన్నటువంటి ప్రతి పేదవారికి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు కట్టేయాలనేది మన ప్రభుత్వం ఉద్దేశం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం. కాబట్టి మీరు ఇందిరమ్మ ఇల్లు కనుక కావాలంటే అందులో టిక్ చేయండి. 5 లక్షలు మహిళల అకౌంట్ లో వేసి గవర్నమెంట్ అధికారులు దగ్గర ఉండి మీ జాగలో ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత మీ ఎమ్మెల్యే నాది ప్రభుత్వాన్ని చెప్పేసి మనం చేస్తాము. ఈ అంజనాపురం గ్రామంలో ఎవరికైనా పక్క ఇల్లు లేదు, మీరు కూర్చున్నటువంటి అక్కడ చెల్లెళ్ళు ఆరోపణతో నేను చెప్తా ఉన్నా, మన గవర్నమెంట్ కూడా కమిట్మెంట్ తో ఉంది, సిద్ధంగా ఉంది. ప్రతి పేదవారికి, రెక్కల మీద వచ్చే పేదవారికి ఇందిరమ్మ ఇల్లు కట్టేయాలని కట్టిన లక్ష్యంతో ఏదైతే ఉందో ఆ ఇల్లు అన్ని కూడా కట్టించే బాధ్యత సమస్య ఉంది. అంతా పేదవాళ్ళు పోటీ పట్టుకొని జీవిస్తా ఉన్నారు. ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది, మన అసెంబ్లీలో కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, పోటీ పట్టుకున్నటువంటి వాళ్ళ రైతులు ఎవరైతే ఈ అంజనాపురం గ్రామ పంచాయతీలో ఈ మండలంలో ఎవరైతే పోటీ రైతులు ఉన్నారో వారందరికీ మన ప్రజాప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రతి కుటుంబానికి పోటీ పట్టుకున్న కుటుంబానికి పోటీ భూములకు పట్టాలు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంది. నేను కూడా మీ ఎమ్మెల్యే గారి దగ్గర ఉండి పోరుకుంటున్న వాళ్ళందరికీ కూడా పోరుకుని పట్టాలు ఇచ్చే బాధ్యత నాది అని కూడా నేను మీకు మాటిస్తా ఉన్నాను. అంజనాపురం గ్రామాల్లో ఇంకా సమస్యలు, రోడ్లు గాని, డ్రైన్స్ గాని, కరెంట్ పోల్స్ గాని, అంగన్వాడీ బిల్డింగ్స్ గాని, స్కూల్ బిల్డింగ్స్ గాని, చెరువులు గాని, కుంటలు గాని, ఏ సమస్య ఉన్నా తగ్గిస్తున్న ఇవ్వండి. మీ కుటుంబంలో సభ్యుడిగా, మీ సేవకుడిగా, మీ కుటుంబాల సభ్యుడిగా, మీ సేవకుడిగా పనిచేసి పెట్టే బాధ్యత మాది అని చెప్పి మేము మాట్లాడుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో కలిసి గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కమాన స్పీకర్ చేసిన సందర్భంగా కొత్త గవర్నమెంట్ ఏర్పాటైన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఎన్నికల ముందు ఏదైతే 6 గ్యారెంటీ పథకాలను ప్రజల పేద ప్రజలకు అందిస్తామని చెప్పినామో మరి వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 2 గ్యారెంటీ పథకాలను ప్రారంభం చేయడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఆడబిడ్డలందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. రెండవది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ప్రతి పేదవాడికి 10 లక్షల రూపాయలు వైద్యం కోసం ఇచ్చి ఆరోగ్యవంతులు చేసే దానికోసం రెండవ పథకం. ఈ 2 పథకాలను వెంటనే ప్రారంభించినటువంటి మాట ప్రకారం నిలబెట్టుకున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఈ 2 పథకాలు ప్రారంభించిన సందర్భంగా పెనుపాక నియోజకవర్గ ప్రజల తరఫున నా తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిగతా గ్యారంటీ పథకాల అమలు కోసం వెంటనే అవి అమలు కావాలని ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలు పెట్టి మిగతా గ్యారంటీ పథకాలు కూడా అన్ని వర్గాల ప్రజలకు, అట్టడుగున ఉన్నటువంటి పేదవాళ్లకు, హరిజనులు, గిరిజనులు, బడుగు బలైన వర్గాల అందరికీ కూడా గ్యారంటీ పథకాలను అందించాలనే లక్ష్యంతోనే, ఉద్దేశంతోని గ్రామ సభలు పెట్టారు. ఇక్కడ గ్రామ సభల్లో పాల్గొన్న ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మన ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అన్ని వర్గాల ప్రజలకు మేలైన కార్యక్రమాలు, వారి జీవితాల్లో మార్పు వచ్చే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. దానికి తగ్గట్టుగా స్థానిక ఎమ్మెల్యేగా కూడా పనిచేయడం, ప్రజలకు పనిచేయడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.